నమస్కారం, ఎస్డివి న్యూస్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బాలయోగి స్ఫూర్తితో పనిచేయాలి, నివాళులర్పించిన మాగంటి గన్ని. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పాగా, రాజమహేంద్రవరంలో నాయకుల సంబరాలు. మాజీ ఎమ్మెల్యే తటవర్తి సత్యవతి కన్నుమూత, పలువురు నగర ప్రముఖుల సంతాపం. దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగి స్ఫూర్తితో తేదీపా శ్రేణులు పనిచేయాలని పార్లమెంటు సభ్యులు మాగంటి మురళీమోహన్, గుడా చైర్మన్ గణికృష్ణ అన్నారు. బాలయోగి 16వ వర్ధంతి సందర్భంగా గుడా చైర్మన్ గణికృష్ణ ఆధ్వర్యంలో కంబాల్చెరువు పార్కులో ఘనంగా నివాళులర్పించారు. ఆయన విగ్రహానికి మురళీమోహన్, గణికృష్ణ, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఎర్రా వేణుగోపాల్ రాయుడు, ఫ్లోర్ లీడర్ వర్రే శ్రీనివాసరావు, స్థానిక్ కార్పొరేటర్ తలారి ఉమాదేవి, దళితరత్న కాశీ నవీన్ కుమార్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ, దేశంలోనే ఆదర్శవంతమైన నేతగా బాలయోగి ఎదిగారని, జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరవలేమన్నారు. బాలయోగి గారి 16వ వర్ధంతి వాళ్ళ, ఆయన మనందరినీ కూడా విడి వెళ్ళిపోయి 16 సంవత్సరాలు అయిపోయింది అంటే నమ్మలేకపోతాం. ఆయన భౌతికంగా ఇక్కడ లేకపోయినా మన అందరి గుండెల్లో ఉన్నారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఎవరో కూడా ఆయన జ్ఞాపకాలు మర్చిపోలేరు. ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడిగానే కాకుండా భారతదేశానికి కూడా ఒక స్పీకర్గా 2 పర్యాయాలు వలసిన ఆయన ఎలక్ట్ అయ్యి, ఒక తెలుగువాడి యొక్క గొప్పతనం లోక్సభలో కూడా చాగా చాటి చూపించి చాలా మంచి పేరు తెచ్చుకున్న స్పీకర్ బాలయోగి గారు. అలాంటి బాలయోగి గారు మరి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలంటే ఎన్నో ఉన్నాయి ఆయన జ్ఞాపకాలు. యానాం బ్రిడ్జ్ స్పెషల్గా దాని గురించి బ్రహ్మాండంగా చెప్పుకోవాలి. అలాగే హైవే, ఇప్పుడు మనకున్న హైవే అటు మరి తాడేపల్లిగూడెం తణుకు 216 మరి అవన్నీ కూడా చేయించడం కానీ ఇవన్నీ కూడా ఎన్ని కూడా ఆయన చేసిన ఎన్నో ఉన్నాయి. నిజంగా ఇవాళ రోజులు కనుక ఆయన బతుకున్నట్టయితే ఇవాళ భారతదేశపు రాష్ట్రపతి ఎవరు అంటే బాలయోగి గారు అని చెప్పుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని మనం పోగొట్టుకున్నాం. అందుకని నేను అందరినీ కూడా పురుకునేది ఏంటంటే ఆయన మన గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటారు. జన్మదిన రోజున వర్ధంతి రోజున వచ్చి దండలేసి వెళ్ళిపోయి మళ్ళీ పరిచిపోవటం కాకుండా ఆయన స్ఫూర్తిని మనందరం కూడా తీసుకొని మనందరం కూడా రాష్ట్రానికి ఎలాంటి సేవలు చేయాలి, దేశానికి ఎలా సేవ చేయాలి అనేది గుర్తుపెట్టుకొని ఆ నాయకుడిలాగా అందరూ కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గణికృష్ణ మాట్లాడుతూ, పుట్టిన ప్రతి మనిషి మరణించడం ఖాయమని, అయితే కొంతమంది మరణించిన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని కొనియాడారు. జిల్లా తెలుగుదేశం కార్యకర్తల గుండెల్లోనూ, ప్రజల హృదయాల్లోనూ సుస్థిర స్థానం సంపాదించుకున్నారని అన్నారు. కార్పొరేటర్లు కోసూరి చండిప్రియ, కొమ్మా శ్రీనివాసరావు, మర్రి దుర్గా శ్రీనివాసరావు, గాడిరెడ్డి పెదబాబు, పార్టీ నాయకులు రెడ్డి మణి, బొచ్చా శ్రీను, కంటిపూడి శ్రీనివాస్, జానీ ఉప్పలూరి జానకరామయ్య, రాచపల్లి ప్రసాద్, ఆచంట బాలాజీ,
బుడ్డిగ రాధా, కరుటూరి అభిషేక్, తలారి భగవాన్, నిమ్మలపూడి గోవింద్, జవ్వాది మురళీకృష్ణ, చిట్టూరి ప్రవీణ్ చౌదరి, పెయ్యల శ్రీను, జగ్గంపూడి అర్జున్, శీలం గోవింద్ కుమార్, కౌలూరి వెంకట్రావు, కూరాకుల తులసి, కడియాల రాజశేఖర్, జలామాదన్, విశ్వనాథరాజు, ఆసపు సత్యనారాయణ, శనివాడ అర్జున్, కూరాకుల దుర్గారావు, పిడిమి ప్రకాష్, వానపల్లి శ్రీనివాసరావు ప్రసాద్, పసుపులేట్ బాబీ, సింహాద్రి సతీష్, ఎం శ్రీనివాస్, గుణపతి శివ, మారే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుపై ఆ పార్టీ నేతలు రాజమహేంద్రవరంలో సంబరాలను చేసుకున్నారు. ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్లో భారతీయ జనతా పార్టీ విజయడంకా మోగించడం ప్రధాని మోదీ పనితీరుకు నిదర్శనమని రాజమహేంద్రవరం బీజేపీ నాయకులు అన్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ విజయంపై శనివారం మధ్యాహ్నం స్థానిక దానవాయిపేటలో ఉన్న ఆకుల కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. బాణాసంచ కాల్చి మిఠాయిలు పంచి బీజేపీ విజయంపై హర్షాతిరేకం వ్యక్తం చేశారు. మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగడం, అందులో రెండు రాష్ట్రాలని మన అత్యధిక స్థానాలు గెలుచుకునే ప్రభుత్వాన్ని నిర్మించే దిశగా వెళ్ళడం, ఎందుకంటే యావత్ భారతదేశంలో యువత ఉన్న 130 కోట్ల మంది జనాభాలో 10% పీపుల్ తప్పించి యువత అంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకవైపు చూస్తున్నారనేది దీనికి నిదర్శనం. కార్యక్రమంలో ఆర్యాపురం బ్యాంకు ఉపాధ్యక్షుడు అయ్యల గోపి, పార్టీ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి, నాళం పద్మశ్రీ, చంద్రశేఖర్, క్రొవ్వూడి సురేష్, మట్టాడి చిన్ని, తుర్లపాటి శీతల్, అడ్డాల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న బీజేపీ కార్యాలయం అర్బన్ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు ఆధ్వర్యంలో బీజేపీ విజయోత్సవ సంబరాలు జరిగాయి. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే బీజేపీని గెలిపించాయన్నారు. అడబాల రామకృష్ణ, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. వెలువడినటువంటి ఫలితాలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఎంతోమంది ఇకపై బీజేపీ అధికారంలోకి రావడం కష్టం, ఏ రాష్ట్రం అయినా సరే అది ఇది అంటూ మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పటికీ ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల, నరేంద్ర మోడీ, అమిత్ షా నాయకత్వాల పట్ల విశ్వాసంతో భారతీయ జనతా పార్టీని బలపరుస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా కర్ణాటకలో కానీ, అలాగే మిగిలిన ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ ఎన్నిక జరిగినా సరే భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందనడానికి తార్కాణమే ఈ విజయాలు. శ్రీ పాత సోమాలమ్మ పుట్టింటిగా పిలువబడే శ్రీ శ్యామలాంబ ఆలయానికి మేళతాళాల మధ్య చేరుకుంది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరజిల్లుతూ రాజమహేంద్ర వరప్రసాదినిగా, గ్రామదేవతగా భక్తుల కష్టాలు తీర్చుతున్న అమ్మవారి వార్షిక జాతర సందర్భంగా శుక్రవారం సాయంత్రం 4 గంటలకు అమ్మవారిని గర్భగుడి నుండి బయటకు తీసుకువచ్చి పసుపు కుంకుమలతో, సుగంధ ద్రవ్యములతో, పంచామృతాలతో మంగళ స్నానం చేయించారు. ఈ కార్యక్రమంలో 108 మంది ముత్తైదువులు 108 కలశాలతో అభిషేకించారు. నగరమంతా తిరిగి స్థిరవారం తెల్లవారుజామున తన నివాస స్థలమైన అప్సరా థియేటర్ వద్ద గల ఆలయానికి విచ్చేసిన సందర్భంగా అమ్మవారిని వేల సంఖ్య భక్తులు స్వాగతించారు. ఆలయ మాజీ చైర్మన్ రెడ్డి రాజు, ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు బొంతు సత్యనారాయణ, గొర్రెల రమణ, రెడ్డిమణి, నరాల వెంకటరమణ, కేతా నాగేశ్వరరావు, కాకి చిన్న, బాబీ, చింతపల్లి బుజ్జి, వల్లు గోవింద్, మద్ది భద్రరావు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి జిఎస్ రమేష్ తెలిపారు. చంద్రకళాధరివి
శ్యామల రూపిణి వినీవమ్మా, పరమ కృపాకరి పద్మలోచని పరమేశ్వరి, పంచదశాక్షరి పద్మశూలిని పాహి మాం పాహి పాహి. దుర్గాయై నమః మాతా భవానీ, వందే నరావమ్మ శ్రీ కనక దుర్గా. విద్యాయై నమః మాతా భవానీ, వందే నరావమ్మ శ్రీ కనక దుర్గా. నీలాయై నమః మాతా భవానీ, వందే నరావమ్మ శ్రీ కనక దుర్గా. మాయాయై నమః మాతా భవానీ, వందే నరావమ్మ శ్రీ కనక దుర్గా. పరమేశ్వర్యై నమః మాతా భవానీ, వందే నరావమ్మ శ్రీ కనక దుర్గా. మధుమధ్యై నమః మాతా భవానీ, వందే నరావమ్మ శ్రీ కనక దుర్గా. మహేశ్వర్యై నమః మాతా భవానీ, వందే నరావమ్మ శ్రీ కనక దుర్గా. కాళ్యై నమః మాతా భవానీ, వందే నరావమ్మ శ్రీ కనక దుర్గా. ఈశ్వర్యై నమః మాతా భవానీ, వందే నరావమ్మ శ్రీ కనక దుర్గా. నరసింహై నమః మాతా భవానీ, వందే నరావమ్మ శ్రీ కనక దుర్గా. రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే తటపత్తి సత్యవతి కన్నుమూశారు. 1978లో ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థినిగా పోటీ చేసి అనూహ్య విజయం అందుకున్న తటపత్తి సత్యవతి పార్లమెంటరీ సెక్రటరీగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆమె కన్నుమూశారు. ఆమెకు భక్త హనుమంతురావు, 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. రాజమండ్రి తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన చీలికతో హేమాహేమీలంతా రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడంతో ఇందిరా కాంగ్రెస్ తరపున చాలామంది ముందుకు వచ్చిన రాజకీయాలకు పూర్తిగా కొత్తైన తటవర్తికి టికెట్ ఇవ్వడం ఆమె చొరవగా ముందుకు వచ్చి పోటీ చేసి విజయం సొంతం చేసుకున్నారు. ఆ తరువాత రాజకీయాల్లో కొనసాగిన గత కొన్నాళ్లుగా పూర్తి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పిఠాపురంలోని ఉమర్ అలీషా పీఠం భక్తురాలుగా చురుగ్గా సామాజిక సేవలో పాలు పంచుకుంటున్నారు. ఏపీ ఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, గుడా చైర్మన్ గన్నికృష్ణ, నగర ప్రముఖులు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్వి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ తదితరులు మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి పర్వత సత్యవతి గారు ఈరోజు మృతి చెందడం మమ్మల్ని అందరినీ చాలా బాధపరిచింది. అలాంటి నాయకురాలని మనం నిన్నడూ కూడా చూడలేం. ప్రజలకి సేవలు అందించడంలో తనదని సేవలు ముద్రేసుకున్నటువంటి ఆమె ఈరోజు మృతి చెందడం చాలా బాధాకరమైన విషయం. ఆవిడకి ఆత్మ శాంతి చేకూరాలని, అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుని నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ఆవిడకి ఘనమైన నివాళులు అర్పిస్తుంది. కేంద్రంతో పోరాటం చేసైనా రాష్ట్రానికి రావాల్సినవన్నీ సాధించుకుని తీరుతామని రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ అన్నారు. ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయంపై ఎలా నిలదీయాలన్న దానిపై సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగిన పార్లమెంటరీ భేటీలలో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. రాజమహేంద్రవరం కంబాల్ చెరువు వద్ద మాగంటి మీడియాతో మాట్లాడుతూ కేంద్రాన్ని భిక్షాందేహి అని అడుక్కునే దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ లేదని, ప్రత్యేక ప్యాకేజీలతో పాటు విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా ఈ నెల 5 నుండి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో నిలదీస్తామన్నారు. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నందున పెద్ద మనసు చేసుకుని రాష్ట్ర విభజనలో అన్యాయం జరిగిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని కోరుతున్నామన్నారు. 4 సంవత్సరాలుగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి లబ్ధి చేకూరలేదని, ఇప్పుడు కూడా స్పందించకపోతే ఏం చేయాలన్న దానిపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారన్నారు.
పార్లమెంటులో నిరసన ఉధృతం చేయడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తున్నామని, ఏప్రిల్ 10 వరకు సమావేశాలు ఉన్నందున ఆంధ్రాకు అన్ని విధాలుగా న్యాయం చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ బడ్జెట్లో కూడా మనకేమి ప్రస్తావన చేయాల, ఏమేమి ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది చేయాల. ఇక ఇప్పుడు కూడా ఇంకా మనం నోరు మూసి కూర్చుంటే చేతగాన కిందకి అయిపోతాం. అందుకని మొన్న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ముఖ్యమంత్రి గారి సలహా మీద మేమందరం కూడా చాలా నిరసనలు వ్యక్తం చేశాం, సభను స్తంభింపజేశాం, ఎన్నో చేశాం. ఎన్ని చేసినా ఈ పాటికి డిస్కషన్స్ జరిగి చేయాలి న్యాయంగా. ఒక కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, ఎన్డీఏలో భాగస్వాములైన మీ పార్టీలకే మీరు చేసుకోకపోతే ఇంకా మాలాంటి వాళ్ళ పోషణ వాళ్ళు మారిగిం చేస్తారు అని చెప్పి వాళ్ళు విమర్శించారు కూడా. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వెంటనే పిలిచి అన్నీ చేయాలి. మాటిమాటికి పిలుస్తున్నారు, ఏదో చెప్తున్నారు, ఏదో అడుగుతున్నారు. మీరు మేమేం కొత్తగా అడుగుతున్నాం ఏమీ లేవు. విభజన టైంలో ఏమేం జరిగినాయో అవి నువ్వు తూచా తప్పకుండా మాకు పాటించండి అనేది మా డిమాండ్. పొరుగు రాష్ట్రాలతో పాటు సమానంగా మీకు కూడా నిలబడే వరకు మాకు ఆర్థిక సహాయం చేయండి అనేది మన డిమాండ్. ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరాలి. మనమేమి అయ్యా మాకు ఇవ్వండి అని భిక్షాందేహాన్ని మేము ఏమి అడుక్కోట్లా. మా రైట్ ఏమిటి, మా ఇదేమిటి, అది మీరు ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ చేసిన ప్రకారంగా వాళ్ళు ఇవ్వాలి తప్ప మరొకటి కాదు. వాళ్ళు ఇవ్వని పక్షంలో ఏం చేయాలనే దానికి మేమందరం కూడా నిర్ణయించుకోవాలి. ఏం చేయాలి, ఎలా చేయాలనేది ఇవాళ పత్రికాముఖంగా ముందే ఇవన్నీ కూడా చెప్పేదానికంటే కూడా రేపు 5వ తారీఖు నుంచి ఎల్లుండి నుంచి జరగబోయేటటువంటి పార్లమెంట్ సమావేశాల్లో మా నిరసన ఉధృతంగా చేస్తాం. మొదలుపెట్టి ఒక వారం ఎలా చూసిన జరిగి వాళ్ళ స్పందన ఎలాగ ఉందో చూసి మళ్ళీ దాన్ని రిపీట్ రిపీట్ చేసుకుంటూ చివరికి పార్లమెంటు 10 వరకు ఉంది, 10 నాటికి కూడా అది అంగీకారం కనుక కుదరకపోతే ఏం చేయాలి అనే నిర్ణయం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం మేము చేస్తాం. ఆయన వెంట గుడా చైర్మన్ గన్నికృష్ణ తదితరులు ఉన్నారు. గోదావరి గట్టున ఉన్న సులభ కాంప్లెక్స్ లో ఉన్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించారు. గోదావరి గట్టు మార్కండేయ స్వామి గుడి వద్దనున్న సులభ కాంప్లెక్స్ లో పనిచేస్తున్న కృష్ణా జిల్లా గన్నవరం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు కాలిని గాయాలతో మృతి చెందాడు. మంటలు వ్యాపిస్తున్న సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు మంటలు అదుపు చేసేలోగా వెంకటేశ్వరరావు వాటిలో చిక్కుకొని కాలిపోయాడు. అయితే ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తగలబెట్టారా అన్నది తెలియడం లేదు. వన్ టౌన్ సిఐ రవీంద్ర, ఎస్ఐ రాజశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సులభ కాంప్లెక్స్ నిర్వాహకుడు కంచిపాటి గోవిందను పోలీసులు ప్రశ్నించి వివరాలు సేకరించారు. ఇది నాకు వికలాంగుల కోటలు ఈ సులభ కాంప్లెక్స్ ఒక సంవత్సరం అయిందండి ఇచ్చి నాకు. అయితే ఏంటంటే నాకు ఈ 2 నెలలు బట్టి కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల ఇక్కడ ఈయన ఈ వెంకటేశ్వర గారు అన్న ఆయన గన్నవరం ఆయన ఊరు వెంకటేశ్వర గారు ఈ సులభ కాంప్లెక్స్కి డైలీ బాత్రూమ్ రావడం వెళ్ళడం కూడా నాకు ఆ పరిచయం విధంగా ఏంటంటే నేను ఇలాగ సులభంగా నాకు హెల్త్ బాగోలేదు ఇలాగ నేను మరి ఎవరికి ఎవరికైనా అప్పచెప్తారు వేరే వాళ్ళకి ఎవరికైనా అప్పచెప్తారు అని అనుకున్న టైంలోనూ ఆయన అన్నాడు సరే గోవింద్ నేను చేస్తాను ఈ 2 నెలలు కూడా నేను చేస్తానని చెప్పేసి ఆయన తీసుకోవడం జరిగింది. నాకు తెలిసి వ్యక్తిగతంగా అయితే ఆయనకి ఎటువంటి గొడవలు కూడా ఏమీ లేవు కానీ చాలా జెన్యుల్ పర్సన్ చాలా శుభ్రంగా చేసేవాడు సులభ కాంప్లెక్స్ అంతా కూడా చాలా నీట్గా చూసుకునేవాడు. ఆయనకి జీతం అంటూ ఏం కాదు, ఆయనకి భోజనం అన్నీ పోను నాకు సాయంత్రం అంటే 100 రూపాయలు అలా ఇచ్చేవాడు దీని మీద నాకు ఇలా చేసేవాడు. ఆయన పేరు మార్కండేయ స్వామి ఘాట్ ఎదురుగా మున్సిపల్ వాళ్ళు సులభ కాంప్లెక్స్ ఉంది. ఈ సులభ కాంప్లెక్స్లో ఒక వ్యక్తి అంటే అందులో వర్క్ చేస్తున్న అతనే అంటే ఏజ్ అబౌట్ 60 ఉంటుంది, కృష్ణా జిల్లా గన్నవరం గ్రామస్తుడు, సుమారు 2 నెలల నుంచి పనిచేస్తున్నాడు. అతను ఈ సులభ కాంప్లెక్స్ యూజ్ చేసుకునే వాళ్ళ దగ్గర చిల్లరది కలెక్ట్ చేసి ఆ సులభ కాంప్లెక్స్ కాంట్రాక్టర్ అయిన గోవింద్కి ఏమో అంత ఖర్చులు పోను, రోజుకి 100-150 రూపాయలు ఇస్తాడండి. ఇది ఇక్కడ జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం 3:30కి మన వన్ టౌన్ పోలీస్ వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరో వ్యక్తి కాలిపోయినాడు లోన అని సులభ కాంప్లెక్స్ లోపల అని చెప్తే సీఏ గారు స్టాఫ్ వచ్చారని మేము కూడా వచ్చామండి. ఇది మొత్తం పరిశీలించిన తర్వాత సదరు వ్యక్తి
ఆల్మోస్ట్ 90% బర్న్స్ తోటి కంప్లీట్గా 90% బర్న్స్తో చనిపోయినట్టు ఉందండి. అతను చనిపోయిన పొజిషన్లో కూడా ఇలా బొమ్మల్లా పడుకొని ఉండడం బట్టి ఈలోపు బర్న్స్ ఎక్కువ మొత్తం బాడీకి బ్రెయిన్కి అన్ని బర్న్స్ అవ్వడం వల్ల తర్వాత బొమ్మల్లా అంటే వెళ్ళి ఇలా బొమ్మల్లా పడుకోవడం బట్టి మెదడు నుంచి బ్రెయిన్ నుంచి నోటి ద్వారా ముక్కు ద్వారా కొంత బ్లడ్ అనేది ఊజింగ్ వస్తుందండి. ఆ ప్రకారం బ్లడ్ కూడా రావడం జరుగుతున్నది. బాడీ అంతా పరిశీలిస్తే బయటికి ఎలాంటి ఇంజురీస్ కూడా మనకేం కనబడలేదు. లోన అతను కాలిపోయే ప్రదేశం ద్వారా ఎక్కువ పాత బట్టలు తర్వాత ప్లాస్టిక్ చాప ఇలాంటివి ఉన్నాయండి. అలాగే మధ్యాహ్నం భోజనం కూడా తెచ్చున్నాడు, భోజనం చేశాడో లేదో కూడా తెలియదండి. భోజనం కూడా ఉంది అక్కడ ప్యాకెట్స్ తోటి. మరి పూర్తి స్థాయి కారణం అయితే మనకి తెలియటం లేదు ఎలాగ జరిగిందనేది. అది ఇతనికి ఎవరు శత్రువులు ఉన్నట్టు కానీ అలాంటివి కూడా మనకేం లేవండి. ఇక్కడ అంత ఆదాయం వచ్చే పరిస్థితి కూడా ఏం లేదు. ఇప్పుడు బాడీ అంతా పరిశీలించిన తర్వాత ప్రస్తుతానికి ఏంటంటే అంటే యాక్సిడెంటల్ బర్న్స్ అనుమానాస్పదంగా జరిగిన బర్న్స్ అనే కేసు కట్టి అదే బాడీని పోస్టుమార్టం పంపించిన తర్వాత పోస్టుమార్టంలో వచ్చే రిపోర్ట్ బట్టి అప్పుడు తదుపరి చర్యలు ఉంటాయండి. ప్రస్తుతానికైతే అనుమానాస్పదమైన చావు కిందే బర్న్స్ కిందే కేసు అయితే నమోదు చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం ఈ బర్న్ అయితే సందర్భంలోనే ఫైర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడం, వాళ్ళు వచ్చి ఇక్కడ ఆర్పడం కూడా జరిగిందన్నారు. అంటే ఇప్పుడు ఇది రోడ్ సైడ్ అంటే జస్ట్ బర్న్ అవుతున్నప్పుడు ఎవరు కనబడదండి, అది కొద్ది హైట్లో మనకు ఒక 7-8 పది అడుగుల ఎత్తులో ఉంటుంది. బట్ ఏమైనా పొగ వచ్చిన తర్వాత కానీ లేకపోతే ఎవరైనా ఇప్పుడు మధ్యాహ్నం పూట ఎవరైనా అంటే ఇది సులభ కాంప్లెక్స్ కానీ ఎవరైనా టాయిలెట్స్కి యూజ్ చేసుకునే వాళ్ళు వెళ్ళినప్పుడు ఇది కంపల్సరీ అక్కడ ఎంట్రన్స్లో ఉంది కాబట్టి కనబడే అవకాశం ఉందండి. వాళ్ళు ఎవరైనా సరే ఇమీడియట్గా ఫైర్ సర్వీస్కి పిలిచే అవకాశం అయితే ఉంది. మనం పోలీసు వచ్చేటప్పటికి ఈ పూర్తిగా చనిపోయి ఉన్నాడండి. వార్తల్లోని ముఖ్యాంశాలు మరొకసారి. బాలయోగి స్ఫూర్తితో పనిచేయాలి, నివాళులర్పించిన మాగంటి గన్ని. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పాగా, రాజమహేంద్రవరంలో నాయకుల సంబరాలు. మాజీ ఎమ్మెల్యే తటవర్తి సత్యవతి కన్నుమూత, పలువురు నగర ప్రముఖుల సంతాపం. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.